గవర్నమెంట్ అందరికి నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను అంతే శ్రీనివాస్ చెప్పాలనుకున్నావా సాయిప్రియ ఆయన కూడా సారీ చెప్తున్నాను పెళ్లి ఇష్టం లేదని పేరెంట్స్ కి చెప్పావా ఈ ఒక్క ఆన్సర్ చేయి చాలు ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పించే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఏంటి సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం భర్త శ్రీనివాస్ తో సోమవారం విశాఖ ఆర్కే బీచ్ కు వెళ్ళిన సాయి ప్రియ సోమవారం రాత్రి 7 గంటల సమయానికి ఒక్కసారిగా మిస్ అయ్యింది అక్కడితో సాయి ప్రియ కేస్ స్టార్ట్ అయ్యింది మళ్ళీ తిరిగి కట్ చేస్తే బుధవారం ఉదయం నెల్లూరులో ప్రియుడు రవితో తేలింది మళ్ళీ అక్కడి నుంచి ఈ రోజు అంటే శుక్రవారం మధ్యాహ్నానికల్లా విశాఖకి తీసుకొచ్చారు ప్రియుడు రవితో సహా సాయి ప్రియని పోలీసులు విశాఖకి తీసుకొచ్చారు ఈ మధ్యలో మనం చూస్తే గనుక ఈ సాయి ప్రియ ఏదైతే తను ఒక్కసారిగా బీచ్లో కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళింది అలా మిస్ అయింది అని చెప్పి సాయి ప్రియ భర్త ఇచ్చినటువంటి మిస్సింగ్ కేసుని ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి 3 టౌన్ పోలీసులు ఆ తర్వాత కోస్ట్ గార్డ్ నేవీ కోస్ట్ గార్డ్ నుంచి ఒక హెలికాప్టర్ 2 షిప్లు కూడా ఆమె కోసం చాలా గంటల తరబడి అక్కడ గాలింపు చర్యలు కూడా చేపట్టడం జరిగింది ఇంతకీ కూడా అమ్మాయి ఆచూకీ తెలియనప్పటికీ కూడా బుధవారం ప్రియుడు రవితో ఆమె వెళ్ళిపోయినట్లు వార్తలు రావడంతో కన్ఫర్మేషన్ రావడంతో అక్కడి నుంచి కూడా ఆమె ఒక మెసేజ్ అయితే పంపించడం జరిగింది లక్షివారం నాన్న నేను సేఫ్గా ఉన్నాను నా కోసం వెతకొద్దు ఒకవేళ నా కోసం వెతికే ప్రయత్నాలు మీరు చేస్తే వాడితో పాటు అంటే ప్రియుడు రవితో పాటు నేను కూడా చనిపోతాను అంటూ ఒక మెసేజ్ ఇచ్చింది తప్ప ఇప్పటి వరకు తన కోసం 2 రోజుల పాటు నేవీ కోస్ట్ గార్డ్ వాళ్ళు అమ్మాయి సెర్చింగ్ కోసం పెట్టినటువంటి ఎక్స్పెన్సెస్ చూస్తే దాదాపుగా 1 కోటి రూపాయలు పైమాటే దాని గురించి కానీ ఒక బాధ్యత గల పౌరురాలుగా ఆమె ఏమాత్రం ఆలోచించకుండా ఇటు సాయి ప్రియ కానీ రవి కానీ ఎక్కడ కూడా తను ఎక్కడున్నామో అని మెసేజ్ కూడా ఇవ్వకుండా ఒక 2 రోజుల పాటు అందరినీ ఒక మిస్టరీలో పడేశారు అక్కడి నుంచి కట్ చేస్తే ఇప్పుడు ప్రజల నుంచి ఈ సాయి ప్రియ కేసుని ఫస్ట్ నుంచి అంటే సోమవారం అమ్మాయి మిస్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ ఇప్పుడు విశాఖలో అమ్మాయి మళ్ళీ ప్రియుడితో పాటు చేరిన వరకు కూడా చాలామంది పబ్లిక్ ఈ కేసు గురించి ఫాలో అవుతూ ఉన్నారు ఒక అమ్మాయి కోసం ఒక భర్త ఇచ్చిన మిస్సింగ్ కేసు కోసం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తిని దుర్వినియోగం చేయటం ఎంతవరకు కరెక్ట్ ఒక పెళ్ళైనటువంటి వివాహిత 2 ఏళ్ల పాటు తన భర్తతో కాపురం చేసి మళ్ళీ ప్రియుడిని వెతుక్కుంటూ ప్రియుడితో కలిసి భర్తకి అన్యాయం చేసి భర్తకి మోసం చేసి వెళ్ళిపోవటం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి ప్రశ్నలు కూడా చాలానే వ్యక్తమయ్యాయి ఇప్పటికీ కూడా చాలామంది నెటిజన్స్ అయితే గనక ఈ ఖర్చు ఎవరు భరిస్తారు 1 కోటి రూపాయలు ఆ అమ్మాయి పైనే కేసు వేసి ఆ అమ్మాయి నుంచి వసూలు చేయండి అనే కామెంట్స్ కూడా మనం చాలానే చూసాం ఇక్కడ కట్ చేస్తే ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి మళ్ళీ మీడియా చాలా గట్టిగా ప్రశ్నించినప్పటికీ కూడా ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో రవితో కలిసి ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఇటు రవి కానీ సాయి ప్రియ కానీ ఇద్దరు కలిసి ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటే మేము ఎప్పటికీ కూడా కలిసే ఉంటామంటున్నారు భర్త శ్రీనివాస్కి కూడా సాయి ప్రియ మీడియా గట్టిగా ప్రశ్నించిన తర్వాత సారీ చెప్పింది అలాగే ప్రభుత్వానికి కూడా తన క్షమాపణలు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత సెకండ్ యానివర్సరీ సందర్భంగా 2 బంగారపు గాజులు శ్రీనివాస్ తన భర్త అయినటువంటి సాయి ప్రియకి ఎంతో ప్రేమగా గిఫ్ట్ చేశాడు సో ఆ గిఫ్ట్ ఏవైతే ఆ బ్యాంగిల్స్ కూడా నా దగ్గరే ఉన్నాయి మేము వాటిని ఏమీ అమ్ముకోలేదు తిరిగి అతనికే ఇచ్చేస్తామంటున్నారు మళ్ళీ ఇంకా కట్ చేస్తే మీడియా గట్టిగా రవిని ప్రశ్నించింది ఒక పెళ్ళైనటువంటి అమ్మాయి 2 ఏళ్ల పాటు ఒకరితో కాపురం చేసినటువంటి అమ్మాయిని నువ్వు ఎలా తీసుకెళ్తావు అని ప్రశ్నించినప్పుడు మేమిద్దరం చిన్నప్పటి నుంచి కూడా ఇష్టపడుతున్నాము అని చెప్తున్నారు అలాగే సాయి ప్రియ మరొక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఈ శ్రీనివాస్తో పెళ్ళి నాకు ఇష్టం లేదు అని తన తల్లిదండ్రులకు చెప్పినట్టు కూడా అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది రవి అంటున్నాడు నేను చదువుకున్నాను కాబట్టి నేను ఆ అమ్మాయిని ఉద్యోగం చేసి పోషిస్తాను దయచేసి
మమ్మల్ని ఇక్కడితో వదిలేయండి, మాకు ఒక ఫ్రీడమ్ కావాలి, మేమిద్దరం కలిసి ఉండాలనుకుంటున్నాం, చచ్చిపోవాలనుకోవటం లేదు, ఇలాంటి మాటలతో వాళ్ళైతే మీడియా నుంచి కొంతవరకు తప్పించుకున్నారు. ఒకానొక టైంలో సాయిప్రియ కుప్ప కూలిపోయింది. సొమ్మసిల్లి చాలాసేపు ఎయిర్పోర్ట్ జోన్ పోలీస్ స్టేషన్లోనే ఉండిపోవడం జరిగింది. అక్కడ నుంచి రవి సాయిప్రియ కలిసి ఎక్కడికి వెళ్ళారో ఇప్పటికీ కూడా ఎవరికి ఒక కన్ఫర్మేషన్ అనేది లేదు. మొత్తానికైతే సోమవారం రాత్రి నుంచి సాయిప్రియ మిస్సింగ్ కేసు ఒక మిస్టరీగానే నడిచిందని చెప్పాలి. ఎట్టకేలకు ప్రియుడు రవితో కలిసి మళ్ళీ సాయిప్రియ విశాఖ చేరుకుంది. మరి తర్వాత కుటుంబ సభ్యుల దగ్గరకు కూడా మీరు వెళ్తారా, కుటుంబ సభ్యులు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే కూడా వారిద్దరి సమాధానం మేము వెళ్ళాలి అనుకోవట్లేదు, మేమిద్దరం ఇండివిజువల్గానే ఉండాలి అనుకుంటున్నామని చెప్పి ఫైనల్గా వాళ్ళు ఈ మాటలు కూడా క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది.